రేషన్ కార్డులు చెప్పారు, ఫీజు రియంబర్స్మెంట్ చెప్పారు, కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రధానమంత్రి గారు అన్ని ఇస్తున్నారు మాకు, నేషనల్ హైవేస్ ఇస్తున్నారని చెప్తున్నారు. కానీ ఆయుష్మాన్ భారత్, పేదోడి కష్టం వస్తే, పేదోడి దవాఖానకు వస్తే ఫ్రీగా ట్రీట్మెంట్ చేసుకోవడానికి అవకాశం కల్పించేటువంటి ఆయుష్మాన్ భారత్ విషయం లోపల మీ స్పందన పూర్తిగా ఇబ్బందికరంగా ఉంది. దీని గురించి భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన్ని నిలబడి కొట్లాడతామని చెప్పి తెలియజేస్తూ, ఇంకేం చెప్పారు, 58 జీవో ఏది, 59 జీవో ఏది, ధరణి పేరు మీద లక్షలాది మంది రైతులు ప్రతి సోమవారం ప్రజా దర్బార్ తూతూ మంత్రం లేదా ప్రగతి భవన్ ను ప్రజాభవన్ గా మార్చినవని 3 గంటలు మీడియా కోసం వచ్చిపోయిన ముఖ్యమంత్రి గారికి ఈ రోజు దాకా ప్రజాభవన్ లో ప్రజా సమస్యల పరిష్కారం కోసం 1 గంట సమయం ఇచ్చి తనకు దొరకలేదు. కానీ ఎవరు పిసిసి అధ్యక్షుడు ఉండాలి, కొత్త మంత్రులు ఎవరు ఉండాలని చెప్పడం కోసం మాత్రం 7 రోజులు పోయి ఢిల్లీలో పరిపాలన పడకేపిస్తున్నటువంటి ఈ ముఖ్యమంత్రి గారిని తెలంగాణ సమాజం పక్షాన నిలదీయాలని భారతీయ జనతా పార్టీ ఈరోజు రాజకీయ తీర్మానం స్పష్టంగా ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. పంచాయతీల పరిమితి అయిపోయి 3 నెలలు అయిపోయింది, ఎంపీటీసీలు జడ్పీటీసీలు అయిపోయి 30 రోజులు వస్తున్నాయి, కానీ ఎన్నికల లేవు. ఎందుకంటే ఇప్పుడు ఎన్నికలకు పోతే ఒక్కటి కూడా గెలిచినట్టు లేరు వాళ్ళు. అందుకని ఆగస్టులో రైతు రుణమాఫీ ఎట్లా చేద్దాం, ఇంకా కొత్త స్కీమ్స్ ఎట్లా చేద్దాం అని పోస్ట్ పోన్ చేస్తున్నటువంటి ఈ పరిణామ క్రమంలో స్పెషల్ ఆఫీసర్ల వల్ల గ్రామాల లోపల పారిశుద్ధ్యం ఇప్పుడు పేపర్లు రాస్తా ఉన్నాయి, రోజు డెంగ్యూ వచ్చిందని, వైరల్ ఆర్థరైటిస్ వచ్చిందని, ఊర్లలో ఆరోగ్యం పడకేసిందని రాస్తున్నారు. కాబట్టి వెంటనే మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం, కాల పరిమితి ముగిసినటువంటి గ్రామ పంచాయతీలకి, కాల పరిమితి ముగిసిన మండల జిల్లా ప్రజా పరిషత్తులకి వెంటనే నెల రోజుల లోపల జరపాలని భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఎన్నికలు జరుగుతూనే భారత ప్రభుత్వం స్థానిక సంస్థలకు ఇచ్చేటువంటి నిధులను ఇస్తుంది. 6 నెలలు ఎన్నికలు జరపకుండా గ్రామాలు, పంచాయతీలు లేదా మండల పరిషత్తులు వెనుకబడిపోవడానికి రాష్ట్ర ప్రభుత్వం కారణభూతమవుతుంది. కాబట్టి వెంటనే ఎన్నికలు జరపాలి. ఏం చెప్పారు, నెల రోజులలో బీసీల కులగణన పూర్తి చేస్తామని అడుగుతుంది. అయ్యా గుంపు మేస్త్రి గారు, కులగణన అయింది, జనగణన అయింది, బర్రెల గణన అయింది, పందుల గణన కూడా అయింది. కాబట్టి వెంటనే ఆగస్టు 2015లో చంద్రశేఖరరావు గారు 1 రోజులో చేసిన సమగ్ర కుటుంబ సర్వే కాగితాలను ముంగట పెట్టుకొని 4 అధికారులను కూర్చోబెట్టుకుంటే దాంట్లో కుక్కలెన్ని, బర్రెలెన్ని, పెంకుటిన్లెన్ని, స్లాబ్లెన్ని, ఇందిరం ఇళ్ళెన్ని, 2 BHK ఎన్ని, గుడిసెలెన్ని లెక్కుంది. దాని ప్రకారం కులగణన కంప్లీట్ చేయింది. బీసీలకు ఇస్తామని చెప్పినటువంటి జనాభా దామాషా పద్ధతిని ఇస్తామన్న రిజర్వేషన్లన్నీ రేపే చేయొచ్చు కదా, యాడిగానే మీ కంప్యూటర్. ఏడి మీ ఐటీ మంత్రి ఏం చేస్తున్నాడు, జయేష్ రంజన్ గారు సమగ్ర కుటుంబ సర్వేను ముంగట పెట్టుకుంటే 24 గంటల్లో ఈ రాష్ట్రంలో ఆల్రెడీ కంప్యూటర్ల క్రోడీకరించిన మెసేజ్ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంది. దానికి మళ్ళీ ఒక డ్రామా, ఎన్నికలు వాయిదా వేసుకుంటేందుకు, కులగణన చేసినాక చెప్తాం, బీసీలకు అన్యాయం అవుతుంది, వద్దన్నది ఎవరు, చేసిన కంప్యూటర్ నీ దగ్గరనే ఉంది కదా సమగ్ర కుటుంబ సర్వే నివేదిక. జస్ట్ డీ కోడింగ్, ఏ ఊర్లో ఏ కులం ఎంత ఉందనే చూసి దాని ప్రాతిపదికన, జనాభా దామాష ప్రాతిపదికన పోవడానికి మాకు ఇబ్బంది లేదు. ధరణి 1 లక్ష ఎకరాలు వాళ్ళు మింగిరు అని చెప్పారు, ఇప్పుడు మీరు వచ్చిన 6 నెలల్లో మీరు కూడా అదే పని చేస్తా ఉన్నారు ధరణి పేరు మీద. ఇంకో మాట చెప్పారు ఆయన, 2 BHK చెప్తే వీళ్ళు ఇందిరమ్మ ఇల్లు చెప్పారు, ఒక్క ఇందిరమ్మ ఇల్లు ఈ రోజు దాకా పునాది కాలేదు. కొత్త వాటికి పునాదులు మరిచిపోండి. నా నియోజకవర్గం మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో రింగ్ రోడ్ పక్కన వేల సంఖ్యలో కట్టి కొల్లూరు లోపల ఇల్లు కట్టినే ఉన్నాయి. మీరు బ్యాంకుకి ప్రతి నెల 1200 కోట్ల రూపాయలు వడ్డీ కడుతున్నారు, మీరు 2 BHK మీద తీసుకొచ్చినటువంటి డబ్బుల పేరు మీద. ఇక కొల్లూరులో కట్టిన ఇల్లు గృహప్రవేశం చెప్పి ఆయన శిలా పలకం వేసుకొని పోయి, మరి నువ్వేం పలకం వేస్తామో తెలియదు, వచ్చా ఇళ్ళలు ఎవరన్నా తీసుకుని. ఇట్లా పేద ప్రజలకు కలిసినటువంటి 2 BHK కానీ, మీరు ఇందిరమ్మ ఇల్లు కానీ, లేదా భారత ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకి సమానంగా అవసరాలను బట్టి ఇస్తున్నటువంటి ప్రధానమంత్రి ఆవాస్ యోజన విషయంలో కానీ, ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఒక నిర్ణయం తీసుకొని ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు కట్టించే దిశగా అడుగులు పడాలని లేని పక్షం లోపల ఇందాక చెప్పినటువంటి ఆయా వర్గాల ప్రజల పక్షాన భారతీయ జనతా పార్టీ రాజకీయ తీర్మానాన్ని పెట్టి ఆమోదించడం జరిగింది. ఇబ్బంది కలుగుతున్నటువంటి ఈ వర్గాల ప్రజలందరికీ కూడా, ప్రజలందరూ నేను ఇందాక చెప్పినట్టు ఏం మారిందంటే ఏం మారలేదు. అటున్న దానం నాగేందర్ ఇటు వచ్చి ఇటు ఉన్న అడిదిక్కుపోయింది తప్ప ఏం మారలేదు.
కాబట్టి ఈ రాజకీయ వ్యభిచారానికి పాల్పడుతున్నటువంటి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకి బుద్ధి చెప్పాయి. రానున్నటువంటి స్థానిక సంస్థ ఎన్నికల లోపల పార్టీని ముందుకు నడపడానికి ఈ సమస్యలన్నింటి మీద పోరాటం జరపాలని భారతీయ జనతా పార్టీ ఈరోజు తన రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో ప్రవేశపెట్టినటువంటి రాజకీయ తీర్మానంతో పాటు అడిషనల్ గా వచ్చినటువంటి కొన్ని సప్లిమెంటరీస్ని కూడా యాడ్ చేసి ప్రజల పక్షాన పోరాటం చేయాలని ఈ రాజకీయ తీర్మానంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించనైన. థ్యాంక్ యూ వరంగల్. సో మిత్రులు, మీడియా మిత్రులకి చాలా సందర్భాల్లో కూడా చెప్పినాం, మళ్ళీ ఒకసారి కూడా మీరు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్తా ఉన్నాను. చిన్నప్పుడు చిన్నేశ్వరి పంచతంత్రంలో ఒక సామెత చెప్తారు, కుక్క పని కుక్కనే చేయాలి, గాడిద పని గాడిదనే చేయాలి. స్టేట్ లో జరిగేటువంటి క్రైమ్లు, స్టేట్ లో జరిగేటువంటి లా అండ్ ఆర్డర్ సమస్యలు, స్టేట్ లో జరిగినటువంటి నేరాలకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది. ఎప్పుడైతే ఒక రాష్ట్రం కంటే ఎక్కువ రాష్ట్రాలలో కలిపి నేరం జరిగినప్పుడు లేదా ఒకటి కంటే ఎక్కువ ఏజెన్సీస్ ఇన్వెస్టిగేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉత్తరం రాసిన, రాష్ట్ర హైకోర్టులో ఆదేశాలు ఇచ్చిన, ఎట్లయితే టెలిఫోన్ కుంభకోణంలో సుమోటోగా మేము కేసుని రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేట్ చేయమని చెప్తున్నామని హైకోర్టు చెప్పింది అట్లా చెప్తే చేయడానికి ఉంటుందండి. మేము ఏదైనా ఒక కేసులో సుమోటోగా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని ముందుకు రాగానే తెల్లారొచ్చేటువంటి నినాదం ఏముంటుందంటే, భారత ప్రభుత్వం ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు మా మీద కేసులు పెడుతుంది అనేటువంటి ఒక అపప్రద వస్తుంది. అది రాకుండా ఉండాలంటే ఎవరి పని వాళ్ళే చేయాలనేటువంటి ఉద్దేశంతో మేము ఇంకా రాష్ట్ర ప్రభుత్వానికి కొంత సమయం ఇచ్చిన మాట వాస్తవం. భవిష్యత్తులో న్యాయస్థానాలు సిబిఐ లాంటి ఏజెన్సీస్ ని ఆశ్రయించి తప్పకుండా ప్రజల పక్షాన నిలబడతాం, పోరాడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా చెప్పింది ఒక మాట ఏంటంటే, భారతీయ జనతా పార్టీ ఇస్ ఏ పార్టీ విత్ డిఫరెన్స్. మా పార్టీలోకి రావాలనుకుంటున్నటువంటి గౌరవ శాసనసభ్యులకి మేము చెప్పింది, కర్ణాటకలో మధ్యప్రదేశ్లో ఎట్లయితే వాళ్ళు ఎన్నిక కాబడినటువంటి పార్టీ శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి ఎన్నికలకు వచ్చిండ్రో, అట్లా ఇప్పుడు మా పార్టీలో చేరడానికి వచ్చేటువంటి గౌరవ శాసనసభ్యుల్ని ఆయా శాసనసభ సభ్యత్వాలకి రాజీనామా చేసి రండి, ఉప ఎన్నికలకు పోదామని మేము అనేటువంటి ఒక మాట వారికి చెప్పాం. కాబట్టి దానికి సంబంధించి మాతో సంప్రదింపులో ఉన్నటువంటి అనేక మంది ఎమ్మెల్యేలు ఏం చేద్దాం అనేటువంటి విషయంలో కొంత సమయం తీసుకుంటున్నారు తప్ప భారతీయ జనతా పార్టీలోకి ఎవరు రామని చెప్పట్లేదు. దేర్ ఆర్ సో మెనీ పీపుల్ ఆర్ దేర్, కాంగ్రెస్ లకు పోయిన దానికంటే ఎక్కువ మంది భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవుతారు. వెయిట్ ఫర్ ద టైం. చూడు, కాంగ్రెస్ పార్టీ విత్ ఇన్ ద ఫోర్ వాల్స్ చేసుకున్నటువంటి రివ్యూకి మేము సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం లేదండి. ఒకటి, మోచేతిలో బలం ఉంటే మొండికోడలు తిరుగుతుంది అనేది ఒకటి నానుడు ఉంది. వాళ్ళకి మోచేతిలో బలం లేదు, వాళ్ళ దగ్గర మొండికోడలు కాదు కొడలి లేదు, వాళ్ళకు ప్లానింగ్ లేదు, యాక్షన్ లేదు. వాళ్ళు చేసినటువంటి పొరపాట్లని ఎవరి మీదనో ఒకరి మీద రుద్దడం కోసం ఆ రకంగా చెప్పుంటారు, లేదా వాళ్ళు అంగీకరించినట్టు మోడీ గారి బలంతో మేము 8 మంది పార్లమెంట్ సభ్యులు గెలిచినాం. అందుకనే మోడీ గారికి ధన్యవాదాలు చెప్తూ తీర్మానం ప్రవేశపెట్టాం.